అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 20వ తారీఖు ఆగస్టు నెల నుంచి 26వ తారీఖు ఆగస్టు నెల వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. దయచేసి వీరందరూ కూడా ఒక చిన్న సూక్తి ఉంది. ఏమంటే ఇక ఈ వారంగాన్ని చూసుకుంటే శనివారం నుంచి ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే అస్తా నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రం వరకు, చవితి తిథి నుంచి దశమి తిథి వరకు, ఇదంతా కూడా శ్రావణ మాసంలో జరుగుతుంది. దీన్ని నిజ శ్రావణ మాసం అనాల్సిన పరిస్థితి ఉంది. జనరల్గా శ్రావణ మాసం అంటాం, కానీ ఈసారి మాత్రం మనకు అధిక శ్రావణ మాసం వచ్చింది కాబట్టి ఈ మాసాన్ని మనము నిజ శ్రావణ మాసంగా గుర్తించి ఎవరైతే పెద్దలు గతించిన వాళ్ళకి తిథులు పెట్టడానికి కోసం పనికొచ్చేటువంటి తిథి శ్రావణ మాసం శుక్లపక్షం చవితి నుంచి దశమి వరకు అని చెప్తున్నాను. పుట్టినరోజు జరుపుకోవాల్సిన వాళ్ళందరూ కూడా శ్రావణ మాసంలో పుట్టిన వాళ్ళు, హస్తా నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రం వరకు మధ్యలో పుట్టిన వాళ్ళందరూ కూడా తమ జన్మదినాన్ని ఈ మాసంలో జరుపుకుంటే చాలా మంచిదో అని చెప్పేసి నా ఉద్దేశం. ముఖ్యంగా మీరందరూ కూడా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఎంతో ఆశిస్తూ మీ సపోర్టుతో ఇంకా ముందుకు వెళ్తాను, ఇంకా అనేక విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటాను అని తెలియజేస్తూ ఈ వారం గ్రహస్థితులు కానీ చూసుకుంటే గురువు రాహు సంచారం మేషరాశిలో, అలాగే శుక్రుడి యొక్క సంచారము కర్కాటక రాశిలో, సూర్యుడు బుధుడి యొక్క సంచారము సింహరాశిలో, కుజుడు కన్యారాశిలో, కేతు తులారాశిలో, శని కుంభరాశిలో, చంద్రుడు వచ్చేసి కన్యా తుల వృశ్చిక రాశిలో సంచరిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉంది ఈరోజు తెలుసుకుందాం. వృషభ రాశి వాళ్ళకి 20వ తారీఖు ఆగస్టు నెల 2023 నుంచి 26వ తారీఖు ఆగస్టు వరకు కానీ వారఫలం ఎలా ఉందో చూద్దాం. శుక్రుడి యొక్క పరిస్థితి కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. దీన్ని బట్టి శుక్రుడికి మిత్రక్షేత్రం అయినప్పటికీ కూడా శుక్రుడి యొక్క స్థితి తృతీయ స్థానంలో ఉండడం వలన వృషభ రాశి వాళ్ళు బంధువులతో స్నేహితులతో లేని పుణ్య చికాకులు గొడవలు మానసికంగా ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సాహసోపేతమైన పనులు చేయడానికి ఈ వారం సరిగ్గా లేదు. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది, ఎవరితో ఎంతవరకు ఉంటే అంతే మంచిది. అనవసరమైన విషయాలు జోలికి పోకపోవడం మీకు చాలా మంచిదన్నమాట. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది, కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు, పిల్లల చదువు బాగుంటుంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బుధ శుక్ర వారాల నుంచి చాలా బాగుంటాయి, మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. విలువైన వస్తువులు భూములు వాహనాలు ఇల్లు ఏదైనా సరే కొనడానికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి వాతావరణంలో కనిపిస్తుంది. అలాగే పిల్లల యొక్క ఆరోగ్యం బాగుంటుంది, విదేశాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళ పరిస్థితి బాగుంది, దూర ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి, తెలివైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు బాగున్నాయి. ఆరోగ్యం పట్ల ఎటువంటి బెంగ అక్కర్లేదు, చక్కటి ఆరోగ్యాన్ని కలిగి శత్రువులు మిత్రులు అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా సంతోషంగా అన్యోన్యంగా గడుపుతారు. పెళ్లి కాని వాళ్లకు పెళ్లి కుదురుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు, అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయని కూడా మనం చక్కగా చెప్పవచ్చు. అదృష్టం బాగుంది, అలాగే తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా సమయానికి నెరవేరుతాయి. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎంతో అనుకూలమైన పరిస్థితి కనిపిస్తుంది, కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి, పెద్దల మన్ననలు బాగా అందుకుంటారు, ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు ఉన్నాయి, కొత్త ఉద్యోగంలో అవకాశాలు ఉన్నాయి, ఇంటర్వ్యూలు సక్సెస్ అవుతాయి, వీసా లాంటివి ఏదైనా అప్లై చేస్తే ఖచ్చితంగా మంజూరు అయ్యేటువంటి సమయం మీకు కనిపిస్తూ ఉంది. వ్యాపారం చేసుకునే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో నష్టాలు కలిగే సమయం నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యాపారంలో చాలా మెలకువలు కలిగి ఉండాలి, లేదా తీవ్రమైన నష్టానికి కూడా గురి అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖర్చుల విషయంలో చూసుకుంటే ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఈ వారమంతా కనిపిస్తూ ఉంది. వృషభ రాశి వాళ్ళు రోజు ఉదయమే లేచి 20 సార్లు ఈ మంత్రాన్ని చదువుకోండి. హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం.